మహాగణాధిపతయే నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్ మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇది యోగదే తస్య నిస్సరతే జన్హు కన్యా ప్రవాహవత్ శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనము స్వప్న శాస్త్రంలో ఇంకొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం చాలామంది ఏంటంటే జీవితంలో అవమానాలు పడుతూ ఉంటారు ఒక్కొక్కసారి అటువంటి అవమానమే గనక కలలోకి వచ్చినట్లయితే స్వప్నంలోకి వస్తుంది నన్ను ఎవరు అవమానించినట్టు వచ్చింది సార్ పొద్దున లగ్న ఒక దిగులుగా ఉన్నానండి అసలు ఏంటో అంత అవమానపడ్డాను స్వప్నంలో ఏమవుతుందో ఏంటో కల్లోకి అలాంటిది వచ్చిందంటే ఏమవుతుందో ఏంటో అని చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు దిగులు చెందుతు ఉంటారు కానీ ఇక్కడ బృహత్ బృహస్పతి రచించినటువంటి స్వప్న శాస్త్రంలో అంటే ఇది ప్రామాణికం ఏమనుందంటే ఇలా అవమానించి తగ్గట్టుగా అంటే మీరు అవమానపడినట్టుగా ఒకవేళ మీకు స్వప్నం వచ్చినట్లయితే మీ యొక్క కీడు ఏదైతుందో మీకున్నటువంటి దుస్సంబంధమైన ప్రభావం ఏదైతుందో మీకు నడుస్తున్నటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో స్వప్న రూపంలో పోయాయి అంటే అక్కడి నుంచి మీకు మంచి ఫలితాలు రానున్నాయి అయితే నేను నేను దీనికి మీకు ఒక స్టార్టింగ్ వీడియోస్లో చెప్పాను దీని పారామీటర్స్ ఏంటి అది ఏ సమయంలో వచ్చింది పర్టికులర్గా ఏ సమయంలో వచ్చింది రాత్రిపూట వచ్చిందా తొమ్మిది నుంచి పన్నెండు మధ్యలో వచ్చిందా పది నుంచి పన్నెండు మధ్యలో వచ్చిందా అది వన్ ఇయర్ పడుతుంది మీరు అభివృద్ధి అవ్వడానికి అదే పన్నెండు నుంచి ఉదాహరణకి మూడు గంటల మధ్యలో వచ్చింది అనుకోండి మీరు వితిన్ త్రీ టు సిక్స్ మంత్స్లో మీరు గ్రోత్ అవుతారు అంటే మంచి ఫలితాలు వస్తాయని అర్థం అంటే అవమానాలన్నీ పోతున్నాయి మీ లైఫ్లో నుంచి బాధలన్నీ తొలగిపోతున్నాయి చక్కగా మీరు మంచి ధన సంబంధించిన విషయాలను అన్ని విషయాలను అభివృద్ధి వస్తుందని అర్థం అలా కాకుండా మీకు ఎగ్జాంపుల్ ఉదయం ఉదయం ఐదు గంటల సమయంలో వచ్చింది అంటే మూడు నుంచి ఐదు సమయంలో వచ్చింది ఖచ్చితంగా ఒక నెలలో జరుగుతాయి మీకు సూర్యోదయం అవుతూ వచ్చింది మీకు ఈ కళ ఖచ్చితంగా మీరు ఒక వన్ వీక్లోనే దీనికి సంబంధించిన మంచి ఫలితాలు చూస్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే అవమాన పడుతున్నట్టుగా మీకు గనక స్వప్నం వచ్చినట్లయితే ఏమి కంగారు పడకండి చక్కగా అబ్బా ఎంత మంచి స్వప్నం వచ్చింది అనుకోండి పొద్దునే లాగండి శ్వరాభిషేకం చేసుకోండి భోజనం చేసిన తర్వాతే మీరు ఈ స్వప్నం వేరే వాళ్ళకి చెప్పాలి భోజనం చేయకముందు స్వప్నం చెప్పకూడదు సరిగ్గా ఫలితాలు రావు శాస్త్రంలో ఉన్నది అయితే ఒక్కొక్కసారి మీరు వేరే వాళ్ళని అవమానిస్తున్నట్టుగా వస్తుంది అది మాత్రం మంచిది కాదు మీకు అవమానం జరిగితే మంచిదే కానీ మీరు వేరే వాళ్ళని అవమానిస్తున్నట్టుగా వస్తే మీ స్వప్నంలోకి ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇబ్బందులు తొలగిపోతున్నాయని చెప్పి అర్థం అనమాట కాబట్టి కొంత సమస్యల్లో పడతారని అర్థం కాబట్టి అటువంటివి చేయకూడదు అందుకే ఎవరిని అవమానించొద్దని ఎందుకంటారంటే మనం చేసేటువంటి పనులే మనకు ఒక్కొక్కసారి స్వప్న రూపంలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అయితే ఆరో చేసిన పని మాత్రం వస్తే దానికి ఫలితం ఉండదు వేరే ఎప్పుడో చేసాం వస్తే మాత్రం ఫలితం ఉంటుంది ఈ రకంగా కనుక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు మనము ఈ యొక్క స్వప్నం వచ్చినప్పుడు ఇందులో రెండు రకాలు చెప్పుకున్నాం మనకు అవమానం జరిగితే మంచిది అన్నాం కానీ మనం ఎవరైనా అవమానపరిచినట్టు చేస్తే వాళ్ళకి మంచిది మనకు కొంత సమస్యలు వస్తుందని చెప్పుకున్నాం మనప్పుడు ఏం చేయాలి అంటే చాలా సింపుల్గా ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి నూనె ఉంటుంది చక్కగా నువ్వుల నూనెను ఈశ్వరాలయంలో దానంగా ఇవ్వండి వాటితో పాటు మనకి రామాయణ మహాభారతాలలో కొన్ని ఘట్టాలు ఉంటాయి ఎటువంటివి అవి అని చెప్పి తీసుకున్నట్లయితే మనకు మహాభారతమే ఉంది మహాభారతంలో జూదమాడినప్పుడు ధర్మరాజు భీముడు వీళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళు సకలం కోల్పోతారు వాళ్ళు సకలం కోల్పోవడము మరియు పాంచాలని తీసుకొచ్చి వాళ్ళు అవమానపరచడము ఈ ఘట్టాలను చూడండి ఎందుకంటే ఇవన్నీ దైవ సంబంధమైనటువంటి విషయాలు అక్కడ కృష్ణుడు దుర్యోధనుడు ధర్మరాజు ఇవన్నీ సంఘటనలు మనం ఎప్పుడైతే చూసుకుంటామో దైవ సంబంధించిన ఎప్పుడైతే మనం వింటామో మనలో మన లైఫ్లో జరగబోయేటువంటిది ఆ రూపంలో తొలగిపోవడం జరుగుతుంది ఈ రకంగా చేసుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు రావడం జరుగుతుంది మన లైఫ్లో సర్వేజన సుఖినోవ